నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రుద్రంగి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు. బైనపల్లి మండలం తడగొండ గ్రామంలో గొర్రెల మందపై పిచ్చి కుక్కల దాడి. 50కి పైగా గొర్రెలు మృతి. 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుల ఆవేదన. పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలన్న జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య. రుద్రంగి మండలంలోని పలు గ్రామాల సందర్శన. 80 రోజుల అనంతరం తెరుచుకున్న వేములవాడ రాజన్న ఆలయం. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను పరిశీలించిన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆది శ్రీనివాస్. జిల్లాలోని అన్ని పల్లెలను పచ్చదనానికి చిరునామాగా తీర్చిదిద్దాలని, పారిశుద్ధ్య పనులపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు. కలెక్టర్ కృష్ణ భాస్కర్. కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినపల్లి మండలం తాడిగొండ గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో దాదాపు 2 లక్షల విలువ గల 50 గొర్రె మేకపిల్లలు మృతి చెందినట్లు బాధితుడు మల్లయ్య తెలిపాడు. బొయినపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బాధితునికి ప్రభుత్వ పరంగా ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సార్ నమస్కారం. మేము గొర్రెలను వ్రాసుకుంటున్నాం. పగలు 2-1.5 ప్రాంతాన మేము తలుడం కొట్టుకుని అడవికి పోయాక వీధి కుక్కలు వచ్చి తడకలు బోర్లేసి 50-55 పిల్లలు పుట్టుకుంటూ చెప్పి చేసి అన్ని తిన్నాయి. మేము వచ్చేవరకు అంగడంగడి చేసినాయి. ఇది లేక బాధపడి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. మేము ఏమన్నా గవర్నమెంట్ కొంచెం సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఈ యొక్క యాదవ సంఘం సోదరుల యొక్క యాదవుల యొక్క ఈ కూరలను ఇక్కడ ఆ చిన్న పిల్లలను ఇక్కడ కంచె విరిసి ఇక్కడ పెట్టి బయటకు ఈ గొర్రెలను కొట్టుకొని పోయిన సందర్భంగా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 2 గంటలకు కుక్కలు మొత్తం వచ్చి ఒక 50 గొర్రెల వరకు పెట్టుకొని చంపడం జరిగింది. దాదాపుగా ఒక 2 లక్షల రూపాయల ఈ గొర్రెలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఈ ఫీరు నష్టపోయిన సందర్భంగా తిరిగి నష్టపరిహారంగా ఒక ప్రభుత్వము నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ యొక్క తెలియడం జరుగుతుంది. ఈ యొక్క ఈ గొర్రెలను పొద్దునగా రాత్రనగా కష్టపడి 24 గంటలు కష్టపడి ఒక సాగుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ కుక్కలు వచ్చి దాడి చేసి 50 గొర్రెలు చంపడం వల్ల 2 లక్షల రూపాయలు నష్టపోయినాయి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కరోనా నేపథ్యంలో 3 నెలల తర్వాత రుద్రంగి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా 3 నెలలుగా మూతపడిన ఆలయాలు ఈరోజు ప్రారంభం కావడంతో రుద్రంగి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శివకళ్యాణం హోమం నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులతో శివకళ్యాణాన్ని తిలకించారు. భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు ఎంపీపీ గంగస్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్య, సర్పంచ్ ప్రభాలత మనోహర్, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లికొండ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
मंडल केन्द्र में श्री बुग्गा राजराज स्वामी आलयानी प्रतिष्ठी संवत्सर सदर्भ स्वामी प्रत्येक पूजल स्वामारी कल्याण होम आलय पालकवर्ग पक्षा ग्राम पंचायत पक्षा प्रजाप्रतिनिधर समक्ष में अंगरंग वैभव निर्वटी पूजक आ स्वामी मेचि लोक कल्याण जरूरी सदर्भंग स्वामी प्रार्थ्च जी मैं अदे विधा प्रथम वार्षिकोत्सव सदर्भंग इकड़ा बुग्ग राजराजस्वा दर्शन आनंददायक आ स्वामारी आशीस प्रजल अंदे करोना महमारी प्रारद्वाली प्रजल आयुर्वेकल तो अश्वल तो आनंदमय जीवित सुखम जीवित मुंक सागि वर्षाकाल प्रारंभ क्रम में चक्ट वर्षा समृद्धि पड़ पाड़ पटल बड़े सदर्भंग स्वामी प्रार्थिस्ट मरी कार्यक्रम निर्वहित आलय पालकवर्ग मंडली ग्राम पंचायत संबंधी पेद ग्राम प्रजाप्रतिनिधि अभिनंदन अंदर नमस्कार देवस्था में मोदी वार्षिकोत्सव जरपबड़ी मोदी वार्षिकोत्सवाचे कांग्रेस नायक आदि सिन्न गारी मरी पालक वर्गा ప్రజా ప్రతినిధులందరికీ రుద్రంగి గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవుని దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి మంచి వర్షాలు కురిసి వారికి ఏ విధమైన మహమ్మారి అందకుండా మంచి అభివృద్ధి పథంలో ఉండాలని దేవుని దయ మా రుద్రంగి గ్రామ ప్రజలపైన మాపైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చైర్మన్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి పట్టణానికి దీటుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో పల్లె ప్రగతిలో భాగంగా పాదయాత్ర చేసి అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ అంజయ్య డిఎల్పిఓ మల్లికార్జున్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని నర్సరీని పరిశీలించి ఎప్పుడూ కూడా ఇదే విధంగా నర్సరీని పెంపొందించాలని అన్నారు. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా శ్మశాన వాటిక పనులను చూసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కరోనా వ్యాధి నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగా స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, ఉప సర్పంచ్ గంగా మల్లయ్య, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పల్లెపైతులో భాగంగా శానిటేషన్ డ్రైవ్లో రుద్రంగి మండలం, రుద్రంగి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. నాతో పాటుగా సర్పంచ్ గారు, ఎంపీటీ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఎంపీటీఓ గారు, డిఎల్పిఓ గారు అందరూ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో శానిటేషన్ మంచిగా చేస్తున్నారు. పెద్ద గ్రామం అయినప్పటికీ కూడా ఫస్ట్ సెకండ్ పల్లెప్రైతులో హరితహారంలో భాగంగా మొక్కలు మంచిగా నాటారు. అదేవిధంగా ఇన్కంప్లీట్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లోకి వచ్చాయి. ముఖ్యంగా క్రిమిటోరియాస్ కానీ నర్సరీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాము. కంపోజ్ సెట్ ఫినిషింగ్ లెవెల్కి వచ్చింది. ఇవన్నిటిని కూడా త్వరలో పూర్తి షేప్లో తీసుకుని వచ్చి యూజ్లోకి తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ ఇమీడియట్గా ఈ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు జూన్ 20th నుంచి హరితహార కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా విరివిగా ఈ గ్రామంలో మొక్కలు నాటించవలసిందిగా. కోన్రోపేట మండల కేంద్రంలో లారీ అదుపు తప్పటంతో పెను ప్రమాదం తప్పింది. కోన్రోపేట మండల కేంద్రంలో బండను లోడ్తో తీసుకెళ్తున్న లారీ కట్టను ఎక్కే క్రమంలో అదుపు తప్పటంతో లోయలో పడింది. డ్రైవర్ అప్రమత్తంగా ముందే దూకటంతో ప్రాణాపాయం తప్పింది.
వేమనవాడ పట్టణంలో తూనికలు కొలతల జిల్లా అధికారి రూపేష్ కుమార్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని న్యూ అయ్యంగార్ బెంగళూరు బేకరీలో ఒక కేజీ కేక్ తనిఖీ చేయగా 900 గ్రాములు ఉండగా మొదటి తప్పుగా భావించి బేకరీ యాజమాన్యానికి 5000 జరిమానా విధించారు. దుకాణాల్లో కొలతల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అధికారి రూపేష్ కుమార్ హెచ్చరించారు. ఓన్లీ 1 కేజీ ఉన్నదా బాటే కాదు అమ్మా ఇవి ఇవి ఇంకా ఉంటాయి కదా చిన్నవి మొత్తం తీసుకురండి బాట్లు అట్లా రూపేష్ కుమార్ అండి, నేను జిల్లా లీగల్ మెటీరియల్ దూనికల కొలతల శాఖ జిల్లా అధికారిని. ఇక్కడ వెమ్లవాడలో న్యూ బెంగళూరు అయ్యంగార్ బేకరీలో కేక్ 1 కిలో అని 250 రూపీస్కి మేము కిలో కేక్ కొన్నాము. అది తిరిగి తూకం వేసి చూడగా అది 900 గ్రాములే వచ్చింది. ఆ 900 గ్రాములు రావడంతో దాని మీద పంచనామా డ్రాప్ చేయడం జరిగింది. డ్రాప్ చేసి అది మొదటి తప్పుగా భావించి ఇక్కడనే రాజు రుసుము రసీదు పెనాల్టీ 5000 వేయడం జరిగింది. నెక్స్ట్ టైం రిపీట్ అయితే దాన్ని కోర్టుకు కూడా పంపించడానికి వెనుకాడము, కోర్టుకు కూడా పంపిస్తాము కంపల్సరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రతాప రామకృష్ణ రెండోసారి ఎన్నికైన సందర్భంగా వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాధాకిషన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు పిన్నింటి హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, శ్రీధర్ రాజమౌళి, మల్లేశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న చేపట్టే నిరసన పోస్టర్ను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం 10% సబ్సిడీని వెంటనే అమలు చేయాలని, శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వర్క్షెడ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నక్కా దేవదాసు, ఒగ్గు గణేష్, గడ్డం ఎల్లయ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు ఎదుర్కొన్నటువంటి డిమాండ్లను పరిష్కరించాలని మరి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తేదీ 10/6/2020 బుధవారం రోజున మరి దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల చూసుకున్నట్లయితే అత్యధికంగా వస్త్ర పరిశ్రమ ఇక్కడ ఉన్నది. మరి స్థానికంగా ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు ఇక్కడ
వలన ఇక్కడ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని చేయించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ మొన్న మన సిఐటి ఆధ్వర్యంలో మరి కార్మికులకు 6 గంటల పనిచేస్తే కార్మికులకు వేతనాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పూర్తి స్థాయిలో కార్మికులకు పని చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మనము సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ గా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అధికారికంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మనకు కార్మికులకు పనిచేసుకునే అవకాశం ఉంది. 8 గంటలు పనిచేసుకుంటే రాత్రి 10 గంటల వరకు కూడా పనిచేసుకోవాలి కాబట్టి అది అధికారికంగా మనము ఈ చేయడం వల్లనే మనకు అవకాశం దొరికింది అని కార్మికులందరూ గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పవర్ రూమ్ కార్మికులకు మంత్రి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు అట్లాగే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి తీసుకునే చర్యల మీద ఎల్లుండి తేదీ 10/2 నాడు ఒకరోజు దీక్ష చేపడడం జరుగుతూ ఉంది. మరి మంత్రి గారు ఎన్నికల టైంలో పవర్ లూమ్ కార్మికులందరికీ వర్కట్టు ఓనర్ అమలు చేస్తారని వాళ్ళ యజమానం చేస్తారని కార్మికులను ప్రకటించడం జరిగింది. నేటికి 6 ఏళ్ళు అయిపోయింది కూడా అది అమలు కాని పరిస్థితి. అది అందరం ద్రాక్షగానే కార్మికులు ఉంది. అదేవిధంగా గ్యారెంట్ సబ్సిడీ ప్రకటించి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేవలం 155 మందికి అందించడం జరిగింది. ఇంకా మొత్తం మంది కార్మికులు అట్లే ఉన్నారు. దాని మీద జాప్యం జరుగుతోంది. అది 2018-2019 సంబంధించిన యారం సబ్సిడీ వెంటనే ఈ నిలలోపలనే అందించే విధంగా పూర్తి చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులు సిరిసిల్లలో చేయాలి. అదేవిధంగా మళ్ళీ ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ కూడా సిరిసిల్లలో ఉత్పత్తి చేయించాలి. అదేవిధంగా దీన్ని నిరంతరం 12 నెలలు ఉపాధి కల్పించే విధంగా కార్మికులకు తీసుకోవాలి. ప్రభుత్వం ఉత్పత్తించే విధంగా చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్లతోటి ఇంకా ఒక 5-6 డిమాండ్లు ఉన్నాయి. అవన్నీతోటి ఈ పోరాటం ప్రారంభిస్తున్నాం. శ్రీ పవర్ లూమ్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో మొదటిగా మేము ఈ దీక్షతోటి ఈ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రారంభిస్తాం. ఒకవేళ ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం దాన్ని అమలు చేయకుంటే మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇక్కడ సిరిసిల్ల నుంచి ప్రగతి భవన్ పాదయాత్ర కూడా చేపట్టాలని మన రాష్ట్ర కమిటీ పవర్ లూమ్ వర్కర్స్ సూచించింది. దానిలో భాగాన్ని కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఈడ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నా ఆ చర్యలు వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ప్రైవేటు కళాశాలల అధ్యాపకులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మునిగెల రాజు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ నాయకులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు మరియు ప్రైవేటు పాఠశాలలు అధ్యాపకులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం తెరుచుకున్న శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ ఈఓ రామకృష్ణారావుతో కలిసి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులను కల్పించాలని, దర్శనార్థం వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించేలా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వేమనవాడ అర్బన్ మండలము రుద్రవరం గ్రామంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాసు, టీపీసీసీ నాయకులు మాజీ సీఐ దాసరి భూమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడకు వచ్చిన సందర్భంలో ముంపు గ్రామాల నిర్వాసితులకు 5,04,000 రూపాయలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీలిచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి నిర్వాసితులకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూస రవీందర్, పిల్లి కనకయ్య, ముంపు గ్రామాల నిర్వాసితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కావాలన్నటువంటి డిమాండ్ తోటి ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడం దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. కొత్త డిమాండ్ ఏది ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అడగడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆ రాజన్నను దర్శించుకున్న రాజన్న తంత్రి మీద
ముంపు గ్రామాల ప్రతి నిర్వాసితుడు కూడా 5,04,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తామన్నటువంటి ఆ హామీని నిలబెట్టుకోమని, యువతి యువకులకు 2,00,000 రూపాయలు ఇస్తామని ఇవ్వనటువంటి వైనంలో వెంటనే 2,00,000 ఇవ్వాలని, పట్టా ప్యాకేజీలు కూడా గెజిట్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా పట్టాలు చాలామందికి ఇవ్వని పరిస్థితుల్లో పట్టాలు పంపిణీ చేయాలని చెప్పని, సంకపల్లి ఆరేగపల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురే విధంగా హామీ ఇచ్చి హామీని విస్మరించారు కాబట్టి వెంటనే ఆ 2 గ్రామాలు కూడా పూర్తిగా ముంపునకు గురే విధంగా మరి జీవోను ప్రకటించి వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య ఉంది, ఆ సమస్య అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ముంపు గ్రామాల ఐక్య వేదికకు సంబంధించినటువంటి దీనికి ప్రభుత్వం దిగిరావాలని, ఒకవేళ ప్రభుత్వం దిగిరాపోతే రాబో రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ప్రభుత్వానికి ఈ హామీలు పరిష్కరించే వరకు ముంపు గ్రామాల ఐక్య వేదికతో కలిసి ఉంటామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముంపు గ్రామాల ఐక్య వేదిక పిలుపు మేరకు జన జాగరణ దీక్ష రుద్రవరంలో చేయడం జరుగుతూ ఉంది. ఐక్య వేదిక నాయకులు మరియు ప్రతి ఒక్క ఇంటిలో కూడా జన జాగరణ దీక్ష చేయాలని చెప్పి 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చెప్పడం జరిగినది. అందులో భాగంగా రాత్రి దయచేసి 8 గంటలకు ప్రతి ఒక్కరు ఇంటి లోపల కానీ ఇంటి ముందు కానీ బంగ్లా ఉంటే బంగ్లా పైన కానీ మరి 2 దీపాలు ముట్టించి మరి వారి మొక్కి మాకు ఈ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ప్రభుత్వ కనువిప్పు కలిగే విధంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కానీ ఏది తీసేసినారు వాళ్లకు రీగెజిట్ చేసి వాళ్ళకి పట్టా పరిహారం ఇవ్వాలి. ఇంకా చాలా సమస్యలు, నేటి వరకు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు అబ్బాయిలకు పట్టా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఈ దీక్షకు పూనుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఒకటే పార్టీ ఒకటే విధానం అనేది కాదు, ఇది మనందరి సమస్య. ఈ సమస్యకు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపవలసిందిగా కోరుతూ రానున్న రోజుల్లో ఈ 10 రోజుల నుంచి ఈ 20 రోజుల వరకు ఎలాంటి కార్యక్రమాలు ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఐక్యవేదిక ముందుకు వస్తుంది. దయచేసి సంగపల్లి ఆరపల్లి ఏ ఊరైనా సరే ఇళ్లకు సంబంధించిన డబ్బులు పరిహారం అన్ని రకాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మేళతాళాలు మంగళవాద్యాల మధ్య 80 రోజుల అనంతరం సోమవారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. ఉదయం 4 గంటలకు స్వామివార్లకు సుప్రభాత సేవలను ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. భౌతికంగా దూరము, మాస్కులు ధరించి కరోనా నిబంధనలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను లఘు దర్శనాలకు అనుమతిస్తున్నారు. డబ్బాలు గీసి మీకోసమే డబ్బాలలో నిలబడండి అంతే. డబ్బాలకు ఎవరు ఒక్కొక్క డబ్బా ఇచ్చారో ఒక్కొక్క డబ్బాలో నిలబడండి. డబ్బాలకు ఆగమ్మా ఇక్కడ.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన వేణుగోపాల స్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలను ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో ఆచార్య దంపతుల పురుషోత్తమాచారి, ఆలయ అర్చకులు, వేద పండితులు పుణ్యవచనములతో ప్రారంభించారు. అధ్యాయత ఉత్సవాల్లో భాగంగా 11న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలో 26, 39, 13 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులోని పారిశుద్ధ్య పనులను, డ్రైనేజీ, మురికి కాల్వలను శుభ్రపరిచి రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు రాపెల్లి దినేష్, లక్ష్మీరాజ్యము, ఆకుల చిన్న, నేరెళ్ల శైలు, మున్సిపల్ అధికారులు వెంకట శేషయ్య, విజయకుమార్, ఎస్ఐ వెంకటరమణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన మురికి కాలువలో పూడిక తీసే కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిందం కళాచక్రపాణి గారు మాట్లాడుతూ గత కొంతకాలం నుండి సిరిసిల్లపట్నంలోని ప్రధాన మురికి కాలువలు చెత్తతో నిండిపోయాయని మురికి కాలువలో నీటి సరఫరా సరిగా లేక సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని కావున యుద్ధ ప్రాతిపదికన ప్రధాన మురికి కాలువలో సిల్ట్ తీయించి మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాసు, ప్రభుత్వవి ప్రాపెల్లి దిగంబర్, కౌన్సిలర్లు కల్లూరి రాజు, దిడ్డి మాధవీరాజు, రాపెల్లి అరుణ, లక్ష్మీనారాయణ, గూడూరి భాస్కరు, తేరస పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, తేరస నాయకులు రాపల్లి లక్ష్మీనారాయణ, దిడ్డి రాజు, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లో భాగంగా సోమవారం బోయినపల్లి మండలము వరదవెల్లి తడగొండ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక డ్రైవ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాంటేషను, వైకుంఠధామాలు, కంపోస్ట్ యార్డ్, డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే 15వ తేదీలోగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్, కంపోస్ట్ యార్డ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కౌటిల్యరెడ్డి, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడకండి. దయచేసి మీ మనసులో లేదు కాబట్టి అక్కడ అవ్వలేదు. నోటీసులు వచ్చేసింటే కాగితం ముక్కలు ఇవ్వడానికి మీ పని అవ్వడం. మీకు ఎవరెక్కడ అట్లా మాట్లాడడానికి ముచ్చడం కాదమ్మా. ఇక్కడ శానిటేషన్ కూడా చెప్తున్నాం. ఇక్కడ నువ్వు ఉంటే మరి మీరు వెళ్ళి చెప్పి చేయించాలి కదా. మీకే కదా ఇబ్బంది. రేపు పొద్దు నీకు మీ వల్ల కావట్లేదు కదా. చేయలేదండి. మాట్లాడితే నా మాట వింటు తండ్రి. నువ్వు రిజైన్ చేసి ఈ ఊరు కూడా బాగుపడుతుంది నీకన్నా. రిజైన్ చేస్తావు? రిజైన్ చేస్తావు? మరి ఎందుకు తిన్నాడు? మరి చెప్తే నేను చెప్తే వినని చెప్పుకుంటావు? ఎంత చేతగంత కనిపిస్తుంది దాంట్లో?
అక్కడ ఇంకా జనరేషన్ రాలేదు. చెట్టు పెట్టి కొంచెం గ్రాస్ లో పెట్టి చూడమచ్చండి, కొంచెం చేయించండి. ఇంత కష్టపడి ఇక్కడ చేస్తే బర్నింగ్ ప్లాట్ఫామ్ అక్కడ పెట్టలే రాలేదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.